అరే కృష్ణ అండి, అందరికీ ప్రతిరోజు నిత్య భాగవతానికి కృష్ణ అందరికీ స్వాగతము. ముందుగా మనం ప్రార్థనలు చేసుకుందాము. ప్రార్థన అయిపోయింది మాతాజీ, ప్రార్థన చేసేసాం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. మనం ఇప్పుడు 5వ స్కందము 2వ భాగము 11వ అధ్యాయము 11వ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నామండి. అందరు చదవండి నాతో పాటు కలిపి. ద్రవ్య స్వభావాశయ కర్మకాలై ద్రవ్య స్వభావాశయ కర్మకాలై రేఖాదశామి మనసో వికారా. రేఖాదశామి మనసో వికారా. సహస్రశః శతశః కోటిశశ్చ. క్షేత్రజ్ఞతో మిథో న స్వతః స్యుః. శాంతి కృష్ణ మాతాజీ, తాత్పర్యం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ద్రవ్యము స్వభావము మూలహేతువు ఆశయము కర్మము కాలము అనునవి నిమిత్త కారణములు. వీనిచే క్షుభితమై పదకొండు వృత్తులు వందలాది వృత్తులగను పిదప వేలాది వృత్తులగను అటు పిమ్మట కోట్లాది వృత్తులగను రూపొందినవి. ఇవన్నీయును పరస్పర కలయికచే అప్రయత్నముగా కాక భగవంతుని నిర్దేశమున ఒరగూడు చుండును. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ చెప్తున్నారు చూడండి, ద్రవ్యము అంటే మూల పదార్థాలు, మళ్ళీ స్వభావము అంటే వాటి యొక్క స్వభావము, మూల హేతువు అంటే మూల కారణము. ఆశయము అంటే లక్ష్యము, కర్మము కాలము ఇవన్నీ కూడా నిమిత్త కారణాలు. అంటే మనకి ఇవన్నీ బయటకు కనిపించే కారణాలు, కానీ యాక్చువల్ కారణం ఎవరు? ఇవన్నీ నిమిత్త కారణాలు, మనకి కనిపించే కారణాలు మాత్రమే. దీనిచే క్షుభితమై 11 వృత్తులు వందలాది వృత్తులుగా మారును. 11 వృత్తులు మనం అంతకు ముందు శ్లోకంలో చర్చించుకున్నాం ఆల్రెడీ. పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, ఇవన్నీ కలిపి 11 వృత్తులు. ఈ 11 వృత్తులతో పాటుగా ఇప్పుడు ఇక్కడ చూసాం కదండి, ఆ 11 వృత్తులకి ఇంకా వీటి స్వభావాలు కూడా, అవి కూడా కారణము. వీటితో కలిపి అవి ఎలా మారుతున్నాయంట, వందలాది వేలాది లక్షలాది కోట్లాది వృత్తులుగా మారుతున్నాయి. అంటే ఇన్ని రకాల వృత్తులుగా మారుతున్నాయి, అయితే ఇవన్నీ వాటంతట అవే మారట్లేదు. ఎలా మారుతున్నాయి అంటే భగవంతుడి నిర్దేశం వలన మారుతున్నాయి. భగవంతుడు ఎలా నిర్దేశిస్తున్నాడో, అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు భగవంతుడు ఎలా నడిపిస్తున్నాయో అలా నడుస్తున్నాయి, కానీ వాటంతట అవే నడవట్లేదు అన్నమాట. ఇప్పుడు మనము చూస్తే బయట ప్రకృతి ఎంత కనిపిస్తుంది. చాలా మంది అంటారు నేను దేవుణ్ణి నమ్మను కానీ ప్రకృతిని నమ్ముతాను అనుకునే వాళ్ళు, మాయావాదులు చాలా మంది ఉంటారన్నమాట. వాళ్ళు అనుకుంటారు ఈ బయట ప్రకృతి అంతా దానంతట అదే వస్తుంది, ఆ ఇందులో ఉండేవన్నీ కూడా స్వతంత్రంగా ఉంటాయి అని. కానీ ప్రకృతిలో ఏ ప్రకృతి స్వతంత్రము కాదు, స్వయంచాలకం కూడా కాదు. అంటే ఏది స్వతంత్రంగా చెయ్యలేదు, మళ్ళీ స్వయంచాలకం అంటే ఆటోమేటిక్ కూడా కాదన్నమాట. అన్నీ భగవంతుడే ఎలా ఉండాలో నిర్దేశిస్తాడు, ప్రకృతిని నడిపిస్తాడు కూడా. అలానే మనము ఏం చెప్పాము ఇక్కడ,
పదకొండు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, ఈ పదకొండిటితో కలిపి ఇంకా వాటి యొక్క మూల స్వభావాలైన వాటి యొక్క మూల పదార్థాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ జ్ఞానేంద్రియాలైనా కర్మేంద్రియాలైనా మనసైనా వీటి యొక్క మూల పదార్థాలు ఏంటి అంటే అవి ద్రవ్యము, స్వభావము, మూల హేతువు, ఆశయము, కర్మము, కాలము. ఈ పదకొండు ఈ మూల స్వభావాలతో కలిపి ఈ వృత్తులన్నీ కలిపి వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా మారుతున్నాయి. ఇవి ఏవి కూడా స్వతంత్రంగా లేవు, అన్ని కూడా భగవంతుడి యొక్క నిర్దేశం ద్వారానే జరుగుతున్నాయి అని చెప్తున్నారన్నమాట. భాష్యము ఉప్పల లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదులు వచ్చే భాష్యం. మనస్సు చిత్తముల వికారములకు కారణమయ్యేటి స్థూల సూక్ష్మాంశములకు భౌతిక తత్వములు స్వతంత్రముగా పనిచేయుచున్నవని ఎవరునో తలచరాదు. అవి దేవదేవుని నిర్దేశములనే ఉన్నవి. తాను ఎల్లరి హృదయములలో నిలిచి ఉన్నానని సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్ఫురతే జ్ఞానం అపోహనంచ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.15 యందు పలికెను. ఈ శ్లోకమునందు పేర్కొనబడినట్లు పరమాత్మయే క్షేత్రజ్ఞుడు సమస్తమును నిర్దేశించుచున్నాడు. జీవుడు కూడా క్షేత్రజ్ఞుడే అయినను దేవదేవుడు పరమక్షేత్రజ్ఞుడై ఉన్నాడు. సాక్షి హనుమంత అతడే. అతని నిర్దేశముననే సమస్తము జరిగిపోను. జీవుని యొక్క వివిధ వృత్తులు అతని స్వభావము లేదా ఆకాంక్షల వలననే ఉత్పన్నమగును. ప్రకృతి మాధ్యమమున పరమాత్ముడే అతనికి శిక్షణను కూర్చును. దేహము, ప్రకృతి, భౌతిక తత్వములు అనునివి దేవదేవుని నిర్దేశమున కలవు. అవి అప్రయత్నంగా పనిచేయవు. ప్రకృతి స్వతంత్రమైనది కాదు, అలాగుననే స్వయం ప్రవర్తకము కాదు. భగవద్గీత యందు నిర్ధారణం చేయబడినట్లు ప్రకృతి వెనుక ఉన్నది శ్రీకృష్ణ భగవానుడే. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరలా మరలా సృష్టింపబడుచు లయమునందుచున్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? మనస్సు, మనస్సుతో పాటు చిత్తము, చిత్తము అంటే శరీరము, ఈ రెండు కూడా నిరాకారమునకు కారణమయ్యేడి స్థూల సూక్ష్మాంశాల భౌతిక తత్వాలు స్వతంత్రంగా పనిచేయుచున్నవి. అంటే మనస్సు ఏంటిది? సూక్ష్మమైంది. స్థూలమైంది ఏంటిది? చిత్తము అంటే శరీరము. ఈ రెండు కూడా వారి రెండిటికి కూడా స్వయంగా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదు. రెండు కూడా భగవంతుడి నిర్దేశం ప్రకారమే ఉన్నాయి. మన స్థూల శరీరమైన సూక్ష్మ శరీరమైన, దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడు? సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. మొత్తము అన్ని కూడా ఆయన నిర్దేశం ప్రకారమే నడుస్తుంది. సర్వస్వం అంటే భౌతిక జగత్తు మొత్తం కూడా ఆయన నిర్దేశం ప్రకారమే నడుస్తుంది. ఇంకేం చెప్పారు? మత్త స్మృతి అంటే జ్ఞాపక శక్తి, జ్ఞాన అంటే జ్ఞానము, మళ్ళీ ఏమన్నారు? అపోహ అంటే మరుపు. అంటే నీకుండే జ్ఞానమైనా నీ జ్ఞాపక శక్తి అయినా మరుపు అంటే మనం మర్చిపోయే తత్వమైన అన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయి. ఏ విషయంలో కూడా జీవుడు స్వతంత్రంగా లేడు. మరి అన్నీ భగవంతుడి నుంచే వస్తున్నప్పుడు మరి ఇందులో మన తప్పే ఉందండి, మరి అన్ని భగవంతుడే చేస్తున్నాడు కదా అనుకోవచ్చు. దాంట్లో ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి ఏం చెప్పారు? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని మనం ఆల్రెడీ చర్చిస్తూ ఉన్నాం. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే మనలో ఉన్న ఆత్మ. అయితే మనకి భగవద్గీతలో చెప్పారు క్షేత్రజ్ఞుడు అంటే కేవలము జీవుడే, అందులో పరమాత్మ ఏమీ లేడని కొంతమంది మాయావాదులు వాదిస్తారన్నమాట. అందుకని కృష్ణ భగవానుడు చెప్పారు, ఆయన క్షేత్రము, క్షేత్రజ్ఞుడు శ్లోకంలో చెప్పినప్పుడు చా అనే విషయాన్ని ఖచ్చితంగా శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని ఉదహరిస్తారన్నమాట. అంటే ఏంటి అంటే నేను కూడా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా నేను కూడా అంటే క్షేత్రజ్ఞుడిగా మా ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటాడు. అప్పుడు ఏం చెప్తున్నారు? మరి మరి అన్ని లోపల ఉండి పరమాత్మ కూడా మనలోనే ఉండి మరి ఆయన్నే మనం నడిపిస్తున్నప్పుడు మరి అందులో ఏం తప్పు చేసినా ఆయన తప్పే అవ్వాలిగా, మరి మన తప్పు ఎలా అవుతుంది? అంటే ఇక్కడ మన లోపల మన కోరికల్ని పట్టి
మన మన మీద త్రిగుణాల ప్రభావం ఉంటుంది. ఆ త్రిగుణాలు మన మీద ప్రభావిత ప్రభావాన్ని చూపిస్తాయి. కారణం మనకున్న కోరికలు. ఆ కోరికల అనుసరంగా త్రిగుణాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. అంటే ప్రకృతి ప్రభావం చూపిస్తుంది. ఆ కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి ప్రకృతి సహాయం చేస్తుంది. ఆ ప్రకృతికి శాంక్షన్ చేసేది ఎవరు? భగవంతుడు, కృష్ణ భగవానుడు. అంటే కారణం ఏంటి? మూలమైన ఈ మొత్తం కోరికలకి కారణం ఏంటి అంటే అక్కడ మొత్తం దోషం ఎవరిది అంటే మన మనసుది. మనసు వల్లనే ప్రకృతి కూడా భగవంతుడు కూడా మన కోరికల అనుగుణంగానే ప్రకృతిని పురమాయిస్తాడు వాళ్ళ కోరిక తీర్చు అని. అయితే ఇక్కడ ఇంకేమంటున్నారంటే ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఆయన ఎవరు? క్షేత్రంలో ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు. ఒకళ్ళు జీవుడు, ఇంకొకటి పరమ క్షేత్రజ్ఞుడు. ఆయన ఎవరు? పరమాత్మ. మనకి 2వ అధ్యాయంలో ఒక శ్లోకంలో వస్తుంది భగవద్గీతలో. ఏమంటాడంటే అందులో ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమో అది ఆహారం తీసుకుంటూ ఉంది, విత్తనాలు తీసుకుంటూ ఉంటే, గింజలు తీసుకుంటూ ఉంటే, ఇంకొక పక్షి ఏమో చూస్తూ ఉంది అంట. అంటే ఏంటి అంటే మన శరీరంలోనే ఉండే ఆత్మ పరమాత్మ. ఆత్మ తన కర్మల్ని చేస్తూ ఉంటే ఆ కర్మలు చేసే కర్మల్ని ఆత్మ చేసే కర్మల్ని పరమాత్మ సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆత్మ ఎలా చేస్తుంది అంటే శరీరం సహాయంతోనే చేస్తుంది. ఆ శరీరం మీద ఉండే ఈ ఆత్మకి సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరము త్రిగుణాల ప్రభావం వలన ఈ శరీరం ద్వారా, కర్మక్షేత్రం ద్వారా కర్మల్ని చేస్తూ ఉంటుంది. ఇవన్నీ సాక్షిగా పరమాత్మ చూస్తూ ఉంటాడనమాట. పరమాత్మ చూస్తూ ఉంటాడండి. మనం ఏమైనా తప్పు చేస్తే ఆపడా అంటే ఆపడు. మనకి మినిమం కొంత స్వతంత్రతని ఇచ్చాడు. మంచి చెడుని తెలుసుకునే జ్ఞానాన్ని మనకి కొంత ఇచ్చాడు. అవి మనమే తెలుసుకొని మనమే నిర్ణయం తీసుకోవాలి ఏ కర్మని ఎలా చేయాలి అని. అందుకనే భగవంతుడు ఏం చెప్పారు ఇక్కడ చూడండి, సాక్షి మరియు అనుమంత. అంటే భగవంతుడు సాక్షిగా చూస్తూ ఉన్నాడు, మళ్ళీ మనం చేసే ప్రతి కార్యకి అనుమతి కూడా ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనకి కొంత స్వతంత్రతని ఇచ్చాడు. అది ఎలా అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు మన ఇంట్లో, మన పిల్లలు ఏమైనా తప్పు చేస్తున్నారనుకోండి, మనము వాళ్ళు చేసేది మనకి నచ్చకపోయినా కానీ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు పిల్లలు ఊరుకోవట్లేదని సరే అంటాం. మనం వాళ్ళు చేస్తుంటే చూస్తాము, అనుమతి కూడా ఇస్తాము. అలానే మన భగవంతుడు కూడా. ఇప్పుడు చూడండి పిల్లలు ఎక్కువగా 2-3 రోజులకు ఒకసారి కావాలంటే నూడిల్స్ అని అడుగుతారు. మనందరి తల్లిదండ్రులకు తెలుసు ఆ నూడిల్స్ అంటే మంచి కావని. వాళ్ళు ఊరుకోవట్లేదని ఏం చేస్తాం మనం? కొన్నిసార్లు పర్మిషన్ ఇస్తామా, సరే తెచ్చుకోమ్మా తిను అని. అవి మాత్రం వాళ్ళు తయారు చేసుకుంటారు, మిగిలిన ఏదైనా మనమే తయారు చేయాలి. అది మాత్రం వాళ్ళు తయారు చేయాలి, అదొక్కటి నేర్చుకుంటారు అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? సాక్షిగా చూస్తాం, అనుమతి కూడా ఇస్తాం. అలానే ఇప్పుడు భగవంతుడు కూడా మనం చేసే అన్ని తప్పుల్ని సాక్షిగా చూస్తున్నాడు. ఏ తప్పైనా ఒప్పైనా సాక్షిగా చూస్తున్నాడు, అనుమతి ఇస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి. ఇంకొకటి ఏం చెప్పారు ఇక్కడ, మయ్యాదక్షేణ ప్రకృతి సూయతేన చరాచరం. అంటే భగవంతుడి అధ్యక్షతన గల ఈ మొత్తము ప్రకృతి కూడా ఆయనే. ఈ మొత్తము ఈ ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి? స్థావరాలు, జంగమాలు. స్థావరాలు అంటే కదలకుండా ఉన్నాయి, జంగమాలు అంటే కదిలేవు. అంటే వృక్షాలైనా, పక్షులైనా, జంతువులైనా, ఈ మొత్తము భౌతికమైన ప్రకృతి మొత్తాన్ని కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది అని చెప్తున్నారన్నమాట. ఈ ప్రకృతి ఎలా ఉంది? ఆయన ఆధ్వర్యంలోనే ఉంటూ సృష్టి చేయబడుతుంది, తర్వాత మన లయం కూడా చేయబడుతుంది. సృష్టి స్థితి లయాలకు కారణం కూడా భగవంతుడే అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం చదుదామండి, 12వ శ్లోకం. క్షేత్రజ్ఞ మనసో విభూతి. జీవస్య మాయా చితస్య నిత్యః. జీవస్య మాయా చితస్య నిత్యః. అవిర్హితః క్వాపి తిరోహితశ్చ. అవిర్హితః క్వాపి తిరోహితశ్చ.
शुद्धो विचष्टे ह्याचि शुद्ध कर्तुः हरे कृष्ण गौरी माताजी तात्पर्यं చదవండి మాతాజీ అహం మంగతాయర్ మాతాజీ తాత్పర్యం చదవండి గౌరీ మాతాజీ మీరు భాష్యం చదవండి హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ భక్తి రహితుడగు వ్యక్తిగతాత్మ తన మనస్సునందు మాయారచితమగు పెక్కు ఆలోచనలను వృత్తులను కలిగి ఉండును అవి అనంతకాలంగా నెలకొని ఉన్నవి అవి కొన్ని మార్లు జాగ్రత్తనందు స్వప్నమునందు ప్రకటమైనను సుశుష్టి లేక సమాధి అవస్థలందు అప్రకటమై ఉండును జీవముక్తుడైన వాడు ఈ విషయములన్నిటినీ స్పష్టముగా గాంచగలడు హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనస్సునందు మాయా రచయితమగు పెక్కు ఆలోచనలు వృత్తులు కలిగి ఉండును అంటే ఆలోచనలు అంటే మన మనసులో ఒక మనిషికి ఒక రోజుకి 33,000 ఆలోచనలు వస్తాయంట అటువంటి ఆలోచనలని వృత్తులని వృత్తులు అంటే మనకు తెలుసు ఏదో ఒకమైన వృత్తి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా నేను ఈ వృత్తికి చెందిన వాళ్ళమని ఆ వృత్తికి మనం బంధింపబడి ఉంటాం అది ఆ బిజినెసే కావచ్చు ఆ లేకపోతే టీచరే మళ్ళీ ఏదో ఒక గృహిణి గృహస్థుడు ఏదైనా కానీ ఒక వృత్తి అన్నమాట అలాంటి ఆలోచనలు వృత్తులు కూడా దేని వల్ల వస్తున్నాయి అంటే మన మనసు వల్ల అయితే అవి అనంత కాలంగా నెలకొని ఉన్నాయి కొన్ని మార్లు జాగృతునందు స్వప్నమునందు ప్రకటమై సుషుప్తి సమాధి అవస్థలందు అప్రకటమై ఉండును అవి ఎలా ఉంటాయంటే జాగృతునందు స్వప్నమునందు ఇప్పుడు మనము నేను ఇది అనే మనకి భావన ఎంతవరకు ఉంటుంది మనం మేల్కొని ఉన్నప్పుడు ఉంటుంది కొన్నిసార్లు స్వప్నంలో కూడా నేను అంటే ఇది నా వృత్తి ఇది నా అస్తిత్వము అనే భావన మనకు స్వప్నంలో కూడా కొన్నిసార్లు ఉంటుంది అందుకని చూడండి అనేక రకాల స్వప్నాలు వస్తుంటాయి మనం కొన్ని రోజులు మనం అనుకున్నవి మన మనసులో ఎప్పుడో మెదులుతూ ఉన్నవి అలాంటివి కూడా జరిగిపోయినవి మనకి ఎప్పుడో ఎప్పుడో ఏదో జరిగినా కూడా స్వప్నాలలాగా వస్తుంటాయి అంటే స్వప్నంలో కూడా నేను ఇది అని నా వృత్తి ఇది అనే భావన మనకు ఉంటుంది అందుకే లేచినప్పుడు మనకి స్వప్నంలో పడుకున్నప్పుడు స్వప్నంలో కూడా మన మన అస్తిత్వాన్ని మనం మర్చిపోం కానీ ఎప్పుడు సుషుప్తి అండ్ సమాధి అవస్థల్లో ఖచ్చితంగా మన అస్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోతాం అందుకని చూడండి కొన్నిసార్లు సుషుప్తి అంటే డీప్ స్లీప్ లోకి వెళ్ళామనుకోండి మనకి ఏం అర్థం కాదు ఇంకా సమాధి స్థితి అంటే భక్తిలో మనము సమాధి స్థితిలో ఉన్నాం అప్పుడు కూడా నేను అంటే ఇది ఈ ఉపాధి నాది నాది ఈ వృత్తి అనేది కూడా మనకు అప్పుడు కూడా గుర్తుండదు అన్నమాట అంటే ఎలాంటి స్థితిలో మన మనసుని పూర్తిగా మనం గెలవగలము అంటే సుషుప్తిలో సమాధి అవస్థల్లో పూర్తిగా మన మనసుని గెలవగలమని మన మనసుని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోగలం అన్నమాట నెక్స్ట్ గౌరీ మాత చదవండి హరే కృష్ణ మాతాజీ భాష్యం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని భగవద్గీత 13.3 ఎందు చెప్పబడినది అనగా క్షేత్రజ్ఞులు రెండు రకములుగానున్నారు వారిలో ఒకడు నిత్యుడు కాగా ఇంకొకడు పరమనిత్యుడు సాధారణ నిత్యుడు తన దేహమును గూర్చి కొంతవరకు ఎరిగి ఉండగా పరమనిత్యుడు అంటే పరమాత్ముడు సమస్త దేహముల స్థితి నెరిగియుండును వ్యక్తిగత జీవాత్మ ఒకే స్థానమునకు పరిమితమైన వాడు కానీ పరమాత్ముడు సర్వవ్యాపి ఈ శ్లోకమునందు క్షేత్రజ్ఞుడు అను పదము సాధారణ జీవునే సూచించును కాని పరమాత్ముని కాదు సాధారణ జీవులు నిత్య బద్ధులు నిత్య ముక్తులని రెండు రకములు ఒకరు శాశ్వతముగా బద్ధులై ఉండేవారు ఇంకొకరు శాశ్వతముగా ముక్తులు నిత్యముక్తులైన జీవులు వైకుంఠ లోకమునందే నిలిచి ఉందరు భౌతిక జగత్తునకు వారెన్నడూ పతనము చెందరు ఇక భౌతిక జగత్తునందు ఉన్నవారే నిత్య బద్ధులు మనస్సే బద్ధ జీవనమునకు కారణము కనుక మనోనిగ్రహము ద్వారా వారు ముక్తిని బడయగలరు మనస్సునకు తగిన శిక్షణనిచ్చి ఆత్మ దాని ఆధీనమున లేకుండా చేసినప్పుడు ఈ జగత్తునందే ఆత్మ ముక్త స్థితిని బడయగలదు అట్టి స్థితిని బడిచిన వాడే జీవన్ముక్తుడు అనబడును తొలుత తాను ఏ విధముగా బద్ధుడయ్యనో ఎరిగి ఉన్నందున జీవన్ముక్తుడు పవిత్రుడై భగవద్ధామమునకు వెళ్ళుటకు ప్రయత్నించును
మనస్సుచే నియంత్రించబడి కారణమున్న నిత్యబద్ధుడు శాశ్వతముగా బద్ధుడైయుండును. బద్ధముక్త స్థితులను స్వప్న సుషుప్త వ్యవస్థ మరియు జాగ్రత్తావస్థలతో పోల్చవచ్చును. స్వప్నము సుషుప్తి యందు నిత్యం ఉన్నవారు నిత్యబద్ధులు, కానీ జాగ్రత్తావస్థ యందు ఉన్నవారు కృష్ణ సేవలోనే నెలకొనియుందరు. ఇహ యస్య హర్దరాస్యే హరే హరేర్దాస్యే అని శ్రీల రూపగోస్వామి ద్రోపరిచినట్లుగా మనుజుడు కృష్ణ సేవను చేపట్టినచో ఈ భౌతిక జగత్తులో బద్ధజీవునిగా గోచరించినప్పటికీ నిజమునకు ముక్తుడే అయి ఉండును. జీవన్ముక్త సముచ్యతే కృష్ణ సేవయే ఎన్ని ఏకైక కర్మగా కలిగి ఉన్నచో ఏ పరిస్థితి ఎందైనను మనుజుని ముక్తునుగానే భావింపవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞుడు ఎలా ప్రతి సర్వక్షేత్రాల్లో ఉంటాడు, ఎలా అంటే మన క్షేత్రంలో ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉంటారని చెప్పుకున్నాం, ఒకళ్ళు ఆత్మ ఇంకొకళ్ళు పరమాత్మ. అయితే ఈ క్షేత్రజ్ఞుడు ఆత్మ ప్రతి జీవిలో ఉంటుంది, అయితే పరమాత్మ కూడా వాళ్ళతోనే ఖచ్చితంగా ఉంటాడు. అది మానవుల్లోనే కాదు, ఏ పురుగులో అయినా చీమలో అయినా కీటకంలో అయినా ఉంటాడు. అయితే ఈ ఇప్పుడు మన క్షేత్రం ఉంది, మన క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడికి కనీసం మన శరీరం కూడా శరీరం మీద కూడా పూర్తి జ్ఞానం ఉండదు. కానీ ఇంకొక క్షేత్రజ్ఞుడు, ఆయన పరమ క్షేత్రజ్ఞుడికి ఏంటి, అన్ని జీవుల యొక్క శరీరాల్లో ఏం జరుగుతుందో అన్ని విషయాలు కూడా తెలుసు. ఇప్పుడు మనం అనుకుంటాం మన గురించి మనకు తెలుసని, మనకు తెలుసా అండి, మనకి కడుపులో నొప్పి వస్తుందని రేపు వస్తుందని ఇవాళ తెలియదు, మనకు తెలియదు. కొంతమందికి చూడండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సడన్ గా టెస్ట్ చేస్తే ఏదైనా మామూలు టెస్ట్లని వెళ్తారు, వెళ్తే అమ్మ మీకు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ ఉంది అని చెప్తారు. అవునా అని వాళ్ళు సడన్ గా ఆశ్చర్యపోయి, కొంతమంది క్యూర్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అలానే మరణించిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ లో ఉన్న వాళ్ళకు కూడా మన శరీరం పరిస్థితి అలా ఉందని మన క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడికే పూర్తిగా తెలియదు. కానీ పరమ క్షేత్రుడైన పరమాత్మకి అందరి జీవుల గురించి తెలుసు. అయితే ఇలాంటి క్షేత్రాలు రెండు రకాలుగా ఉంటాయి. వాళ్ళని ఏమంటారంటే బద్ధజీవులు ముక్త జీవులు. బద్ధజీవులు అంటే ఈ భౌతికమైన లోకంలో ఉన్న ప్రతి జీవి కూడా బద్ధజీవే. భౌతికమైన లోకంలో ఉన్న జీవి ఏదైనా కూడా బద్ధజీవి. కానీ ఈ వైకుంఠ లోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ముక్త జీవులు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ ముక్త జీవులు ఎవరు కూడా ఈ భూమి మీదకి రారు. కానీ కొన్నిసార్లు ఈ ముక్త జీవులు మన కోసము ఈ బద్ధ జీవుల కోసం కిందికి వస్తారు. కారణం అంటే భగవంతుడు వాళ్ళని మన కోసం పంపిస్తారనమాట. వాళ్ళే శ్రీల ప్రభుపాదుల లాంటి వారు, మన గురుదేవులు అలాంటి గొప్ప వాళ్ళు. వాళ్ళు ముక్త జీవులైనా సరే బద్ధ జీవుల దగ్గరికి వాళ్ళని ఉద్ధరింపబడడం కోసము భగవంతుడు ఆయన ప్రతినిధిగా అలాంటి ముక్త జీవుల నుంచి వైకుంఠ లోక వాసుల్ని భౌతిక లోకంలోకి పంపిస్తాడన్నమాట. అందుకని వాళ్ళు మన చుట్టూనే ఉన్న వాళ్ళు బద్ధ జీవులు కాదు, ఖచ్చితంగా వాళ్ళు ముక్త జీవులు. అయితే అలాంటి ముక్త జీవుల యొక్క స్థితికి మనం ఎలా రావాలి అంటే, మనము భగవద్ధామానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ముక్త జీవులం అవుతాం. కానీ భగవద్ధామానికి వెళ్ళకముందే మనం ఇక్కడ ఉన్నప్పుడు కూడా ముక్త జీవులం కావచ్చు. దానికి ఏమని చెప్పారండి, ఇక్కడ చూడండి, జీవన్ముక్తుడు ఎలా కావచ్చు జీవన్ముక్తులు, మనో నిగ్రహం ద్వారా. నీ మనసుని కనుక నువ్వు నిగ్రహించుకుంటే నువ్వు ప్రపంచాన్నే జయించినట్టని శ్రీల రూపగోస్వామి చెప్తారు. అంటే ప్రపంచాన్ని జయించడమే కాదు, మనం ఇక్కడే ఉండి మన మనసుని కనుక జయిస్తే మనం ముక్త జీవుల్లాగా జీవితాన్ని గడపొచ్చు. అది ఎంత గొప్ప అదృష్టం అండి. మనము భగవద్ధామానికి వెళ్తే ముక్త జీవులం అని అనుకుంటున్నాం, అప్పుడే ముక్తి వచ్చినట్టు మనం భగవంతుణ్ణి చేరుకుంటేనే. కానీ ఈ భౌతిక లోకంలో ఉండి కూడా నీ మనసుని నువ్వు జయించి నువ్వు భక్తి యోగంలో కనుక ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ముక్త జీవుడివే, ఏ విధమైన భేదం లేదు. కాకపోతే శరీరంలో మాత్రమే భేదం, ఇది శాశ్వతమైంది కాదు, ఇది భౌతికమైన శరీరం, అక్కడ మనకు ఆధ్యాత్మికమైన శరీరం ఉంటుంది. అంటే ఇక్కడే ఉండి ముక్త జీవులుగా ఎలా ఉండాలో కూడా మనకి మన గురువులు శ్రీల ప్రభుపాదుల వారు మనకు భాష్యంలో వివరిస్తున్నారు. మీరు ఇక్కడే ఉండి కూడా ముక్త జీవుల్లాగా జీవించవచ్చు, దానికి ఎగ్జాంపులే వారి జీవితం అన్నమాట.
వాళ్ళు ఆచరించి చూపించారు ఎక్కడ ఉన్నా ముక్త జీవులుగా ఎలా జీవించాలి అని. ఆ ముక్త జీవులుగా ఉన్నవాళ్ళు చూడండి, మా గురుదేవులు జయపతాక మహారాజు గారు. ఆయన ఎలా ఉన్నారంటే, పరిస్థితి పూర్తిగా ప్రతి శరీరంలోని ప్రతి అంగానికి సర్జరీ జరిగింది. లివర్కి, మళ్ళీ మూత్రపిండాలకి, హార్ట్ సర్జరీ, అన్ని రకాల సర్జరీలు. మళ్ళీకి కోవిడ్ మనందరికీ ఒకసారి వచ్చిపోయిందేమో, ఆయనకు 4-5 సార్లు కోవిడ్ వచ్చింది. అయినా సరే ఆయనను ఎవరైనా భక్తులు బాధతోని అడిగితే, మీ పరిస్థితి ఇలా అయిపోయిందండి, మిమ్మల్ని చూస్తే మాకు బాధగా ఉంది అని చెప్తే, జయపతాక మహారాజు, మా గురు మహారాజు ఒకటే ఆన్సర్ చెప్పారంట, ఏముంది భేదం, ఇంతకుముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. ఇంతకుముందు ప్రతిరోజు నేను క్లాస్ ఇచ్చేవాడిని, ఇప్పుడు రోజుకు 2 సార్లు క్లాసులు ఇస్తున్నాను. ఇంతకుముందు నేను రోజు ప్రసాదం తీసుకునేవాడిని, ఇప్పుడు కూడా ప్రసాదమే తీసుకుంటున్నాను. ఇంతకుముందు అందరి భక్తుల్ని కలిసేవాడిని వెళ్ళి, ఇప్పుడు కూడా భక్తుల్ని కలుస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నేను మందిరాన్ని దర్శనానికి వెళ్ళాను, ఇప్పుడు కూడా దర్శనానికి వెళ్తున్నాను. ఏముంది భేదం అని అడిగారనమాట. అంటే ఆయన కేవలము ఏ మాత్రం కూడా శారీరకమైన శరీర స్థితిలో అసలు వాళ్ళ ఆలోచనే ఉండదన్నమాట. కేవలము ముక్త జీవులు ఎలా ఆత్మస్థాయిలో ఉంటారో, ఆత్మస్థాయిలోనే ఆలోచిస్తారో, అలానే ఉంటారు. వాళ్ళ ఆ గొప్పతనమే అర్థమవుతుంది అనమాట వాళ్ళకి. మనము చూస్తే వాళ్ళని ఎలాంటి భౌతికమైన పరిస్థితి, శారీరకంగా ఎంత బాధ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక నిమిషం కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోరనమాట. మామూలుగా ఆ గురు మహారాజ్ ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే వాళ్ళు పడుకుంటే అందరూ డివోటీస్కి వచ్చి చెప్తారనమాట, మీరు సైలెంట్గా ఉండండి, గురు మహారాజ్ పడుకున్నారు అని. అంటే మనము తెలియని వాళ్ళు అనుకోవచ్చు, అంటే వాళ్ళు పడుకుంటే ఇక్కడ ఇంత దూరంలో కూడా అందరూ సైలెంట్గా ఉండాలా, అంత విలువిస్తారా గురు మహారాజ్కి అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎందుకు చెప్తారంటే, అలా ఎక్కడైనా కొంత అలికిడి అయితే గురు మహారాజ్ లేచి వెంటనే, ఒక భక్తులు ఎవరు వచ్చారు వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారేమో, వెళ్ళి వాళ్ళని తీసుకురండి, క్లాస్ ఇవ్వాలి అని చెప్తారండి. అంటే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించరనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, ఇలా బాగా జర్నీ చేసి వచ్చారు, బాగా అలసిపోయి ఉన్నారనమాట గురు మహారాజ్. ఇప్పుడు మనం చూడండి, మనకి ఎక్కువగా ఎప్పుడు నిద్ర వస్తుంది అంటే, మాకైతే ఫస్ట్గా భాగవతం క్లాస్ ఇంటే నిద్ర వస్తుంది అని చెప్పొచ్చు. క్లాస్ ఇంటే మనకు ఫస్ట్గా నిద్ర వస్తుంది అనమాట. అంతేకాని ఎవరికైనా అన్నం తినేటప్పుడు నిద్ర వస్తుందండి, తినేటప్పుడు నిద్ర వస్తుంది అనే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక్కడ అంత నిద్ర వస్తే పడుకుంటాం, లేకపోతే తింటాం, అంతే కదా. గురు మహారాజ్కి ఒకరోజు తినేటప్పుడు కూడా నిద్ర వస్తుందంట, ఇలా తింటూ తింటూ నిద్రపోతున్నారు. అయ్యో అంత నిద్ర వస్తుంది గురు మహారాజ్ కని ఏం చేశారంటే, శిష్యులందరూ కూడా ఆ వచ్చిన భక్తులందరినీ కూడా పంపించేసి, ఇంటికి రేపు పొద్దున్నే రండి, మళ్ళీ గురు మహారాజ్ క్లాస్ ఇస్తారని చెప్తే, వాళ్ళందరినీ పంపించారనమాట శిష్యులు. ఇంకా అలా వాళ్ళు వెళ్తున్నారంతే, గురు మహారాజ్ వెంటనే మేల్కొని, క్లాస్ ఇవ్వకుండా డివోటీస్ని అందరినీ మీరు పంపించేస్తారా, ఇప్పుడు వాళ్ళు వచ్చి కూర్చొని క్లాస్ ఇస్తే నేను పడుకుంటా, లేకపోతే అప్పటిదాకా పడుకోనని మళ్ళీ కూర్చున్నారంట. అంటే అసలు వాళ్ళకి శరీరము అనే భావన ఎక్కడ కూడా ఉండదు. అలా ముక్త జీవుల యొక్క స్థితిలో ఉంటారు, ఇక్కడే ఉన్నా కానీ. మనము కూడా అంత గొప్ప స్థాయికి చేరకపోయినా, మనము కూడా జీవన్ముక్తులుగా ముక్త స్థాయిలో ఎలా ఉండాలి అంటే, మన మనస్సుని జయించాలి. అలా ఎలా జయించారు గురు మహారాజ్, అసలు శరీరాన్ని అనే భావనే లేకుండా, మనం కూడా మన మనసు చెప్పే అనవసరమైన విషయాలని పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా మనం ఏం చేయాలి అంటే, కేవలం అవసరమైన ఇన్స్ట్రక్షన్సే తీసుకోవాలి, మిగిలినవన్నీ వదిలిపెట్టాలి. అప్పుడు కూడా మనము మన మనసుని జయించి జీవన్ముక్తి స్థాయికి రావచ్చు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 13-14 శ్లోకము. క్షేత్రజ్ఞ ఆత్మా పురుష పురాణః. క్షేత్రజ్ఞ ఆత్మా పురుష పురాణః. సాక్షాత్ స్వయం జ్యోతిరజః పరేషుః. నారాయణో భగవాన్ వాసుదేవః. స్వమాయ యాత్మాన్య వదీయమానః.
यथानिलस्तावर जंगमाना स्मात्मा स्वरूपेण निश्चित ईशे एवं परो भगवान् वासुदेवः क्षेत्रज्ञ आत्मेदमनु प्रविष्टः క్షేత్రజ్ఞులు రెండు రకములుగా ఉన్నారు. వారిలో ఒక క్షేత్రజ్ఞుడైన జీవుని కూర్చి పైన వివరింపబడింది. ఇక మరి యొక్క క్షేత్రజ్ఞుడైన పరమ పురుషుని కూర్చి ఇట్లు వివరింపబడుచున్నది. సృష్టికి సర్వవ్యాపక కారణం అతడే. అతడు పూర్ణుడు, స్వతంత్రుడు, శ్రవణము ప్రత్యక్షానుభూతిచే గ్రాహ్యుడు, స్వయం ప్రకాశుడు, జన్మ మృత్యు జరావ్యాధులకు అతీతుడు, బ్రహ్మాది దేవతలను నియంత్రించువాడు, నారాయణుడని పిలువబడు అతడే ఈ భౌతిక జగత్తు విలయము పిమ్మట సమస్త జీవులకు ఆశ్రయమగును, సమస్త ఐశ్వర్య పూర్ణుడు, భౌతికము సమస్తములకు నివాస స్థానం కనుకనే అతడు వాసుదేవుడని తెలియబడెను. చరాచర జీవరాశిలోని ప్రాణశక్తి లేదా వాయువు వలె అతడు స్వమాయచే సమస్త జీవుల హృదయాలలో నెలకొని ఉన్నాడు. ఆ ప్రకారము అతడు సమస్త దేహములను నియంత్రించును. అంశరూపమున అతడు సమస్త దేహములలో ప్రవేశించి వారిని నియంత్రించును. హరే కృష్ణ మాతాజీ ఇక్కడ భగవంతుణ్ణి రూపాన్ని, ఆయనలో గుణాలని, ఆయన ఐశ్వర్యాలని వర్ణిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఈ శ్లోకంలో భగవంతుణ్ణి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారంటే, మనకు అంతకు ముందు శ్లోకంలో చెప్పారు ఏమన్నారంటే, నిత్య ముక్తుల స్థాయికి రావాలి అని. నిత్య ముక్తుల స్థాయికి రావాలి అంటే మన మనస్సుని జయించాలి. మన మనస్సుని జయించాలి అంటే మన మనస్సుని భౌతికమైన విషయాల నుంచి మరల్చాలి. భౌతికమైన విషయాలని మరల్స్తాం, మరి ఎటువైపు మరల్చాలండి? మన మనసుకి ఒక లక్షణం ఉంది. మన మనసుకే కాదు, మన ఇంద్రియాలకి, మన శరీరం కూడా చంచలమైనవి అనమాట. ఎప్పుడు మన స్థిరంగా ఒక దగ్గర ఉండలేము, ఏది ఆలోచించక ఉండలేము, ఏ పని చెయ్యకుండా ఉండలేము. అది మన సూక్ష్మ స్థూల శరీరాల యొక్క తత్వం. కదలకుండా కూర్చో, ఏం ఆలోచించకుండా కూర్చో అంటే మనం అది చెయ్యలేము. మనం భౌతికమైన వాటి వైపు మనం వెళ్ళొద్దు అని చెప్తున్నాము. అలాంటప్పుడు ఏం చేయాలి? భగవంతుడి వైపు వెళ్ళాలి, ఉన్నతమైంది చూపించాలి. ఉన్నతమైంది చూపిస్తే ఈ అధమమైన వాటి మీద మనస్సు అనేది ఉండదన్నమాట. ఈ ఉన్నతమైంది ఈ మనస్సుకి చూపించాలి అంటే ఆ ఉన్నతమైంది ఏంటండి? అది భగవంతుడు. అందుకే భగవంతుడి యొక్క రూపాలను ఇక్కడ మనకి వర్ణిస్తున్నారు. భగవంతుడు యొక్క శక్తి ఏమిటి? క్షేత్రజ్ఞుడిగా, పరమ క్షేత్రజ్ఞుడిగా ఈ క్షేత్రంలో ఉన్న భగవంతుడికి ఏమేం గుణాలు ఉన్నాయంటే, ఆయన పూర్ణుడు, ఆయన కంప్లీట్ అన్నమాట. ఆయన మించి ఆయనకు ఆవల ఇంకా అనేది ఏమి లేదు. పూర్తి కంప్లీట్ రూపం భగవంతుడు. అందుకే ఆయన పూర్ణుడు, స్వతంత్రుడు అంటే ఇండిపెండెంట్. ఆయన్ని ఇంకా ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. అందరినీ కంట్రోల్ చేసేది భగవంతుడే. ఇంకొకటి, శ్రవణము ప్రత్యక్షానుభూతిచే గ్రాహ్యుడు అంటే ఆయన్ని మనము చూసి అర్థం చేసుకోవచ్చు, ఆయనని శ్రవణం చేయడం ద్వారా, వినడం ద్వారా కూడా మనం ఆయన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనము ఎక్కువగా చూసే ఏదైనా అర్థం చేసుకుంటాం, కానీ భగవంతుడి కథలు విన్నా కానీ ఆయన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, స్వయం ప్రకాశుడు, ఆయన ఎంతో తేజోవంతమైన వాడు. ఆయన యొక్క బ్రహ్మ తేజస్తే మొత్తం ఆధ్యాత్మిక సృష్టి మొత్తానికి తేజస్సునిస్తుంది. జన్మ మృత్యు జరా వ్యాధులకు అతీతుడు, ఆయనది భౌతికమైన శరీరం కాదు, ఆధ్యాత్మికమైన వాడు. అందుకని ఆయనకు జన్మ మృత్యు జరా వ్యాధి ఉండవు. బ్రహ్మాది దేవతలను నియంత్రించేవాడు. మనం చెప్తాం నియంత్రిస్తాడు, అందరినీ నియంత్రిస్తాడంటే కేవలం భౌతికమైన లోకాన్ని, భౌతిక జీవుల్నే కాదు, ఆధ్యాత్మిక లోకాల్ని, ఆధ్యాత్మిక లోక వాసుల్ని, దేవాది దేవతల్ని అందరినీ కూడా ఆయనే నియంత్రిస్తాడు. ఆయననే నారాయణుడు అని పిలుస్తాము. అతడే ఈ భౌతిక జగత్తు విలయము పిమ్మట సమస్త జీవులకు ఆశ్రయమగును. ఆయనే ఈ మొత్తం విలయం వచ్చిన తర్వాత ఈ మొత్తం భౌతిక జగత్తుకి ఆశ్రయం ఎవరు అంటే ఆయనే భగవంతుడు.
ఆయనే సమస్త ఐశ్వర్యాలకు భౌతికమైన సమస్తమునకు నివాస స్థానము. భౌతికమైన ఆధ్యాత్మికమైన అన్నిటికి సమస్తానికి నివాస స్థానము భగవంతుడే. కనుకనే అతడు వాసుదేవుడని తెలియబడెను. అందుకని ఆయననే వాసుదేవుడు అని అంటున్నాను అన్నమాట. చరాచర జీవజా రాశిలో ప్రాణశక్తి మరియు వాయువు వలె అతడు స్వమాయచే సమస్త జీవుల హృదయాలలో నెలకొని ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే లోపల మనకి అర్థం కాకుండా చెప్తున్నారు పోలిక. మన లోపల ప్రాణశక్తి ఉందా, మన లోపల వాయువు ఉంది, కానీ అది మనం అనుభూతి చెందుతున్నామా అంటే అనుభూతి చెందట్లేదు. ఎలా ఉన్నదో ఆ ప్రాణము, ఎక్కడ ఉందో వాయువు అర్థం కాదు, ఉంది అని తెలుసుకుంటాం. అలానే కూడా మనకు అర్థమైనా కాకపోయినా మనలో పరమాత్మ కూడా ఉన్నాడు. ఆ ప్రకారం అతడు సమస్త దేహములను నియంత్రించును. అలానే ఆయన సమస్త దేహాలని మనకు అర్థం కాకుండా మన లోపల ఉండి మనని నియంత్రిస్తున్నాడు. అంశ రూపమున అతడు సమస్త దేహములలో ప్రవేశించి నియంత్రిస్తాడు. ఎలా మన లోపలికి అంశ మాత్రంగా మన లోపలికి ప్రవేశించి మనని నియంత్రిస్తూ ఉన్నాడన్నమాట. శిరీష మాతది చదవండి. భాష్యం సర్వస్య చాహం బుద్ధి సన్ని విష్ణు మత్త స్మృతి జ్ఞానమ మపోహనంచ అను ఈ విషయము భగవద్గీత యందు ద్రోపరచబడినది. ఎల్లరి హృదయములందు వసించడి పరమాత్మునిచే ప్రతి జీవుడు నియంత్రించబడును. ఈ భౌతిక జగత్తును సృజించడి పురుషుడు పురుషావతారం అతడే. ప్రథమ పురుషావతారం మహావిష్ణువు. ఆ మహావిష్ణువు దేవదేవుడకు శ్రీకృష్ణుని కళావిలాసమే. శ్రీకృష్ణుని తొలి విస్తారము బలదేవుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యున్నుడు, తరువాతి విస్తారములు. వాసుదేవుడే బ్రహ్మజ్యోతికి మూల కారణము. వాసుదేవుని దేహకాంతియే బ్రహ్మజ్యోతి. యస్య ప్రభ ప్రభవతో జగదండ కోటి కోటీశ్వ శేష మసుదాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కల్మనంత మశేష భూతం గోవిందం ఆది పురుషం తమహం భజామి. పరమశక్తి సమన్వితుడు ఆదిపురుషుడనైన గోవిందుని నేను భజింతును. అతని దివ్య రూపము యొక్క ప్రకాశమాన తేజమే నిరాకార బ్రహ్మము. పరమ పూర్ణము అనంతమైన నిరాకార బ్రహ్మమునందే వివిధైశ్వర్య పూర్ణములగు కోట్లాది లోకములను కలిగిన అసంఖ్యా బ్రహ్మాండములు ప్రదర్శితమగుచున్నవి. బ్రహ్మ సహితం 5.40లో ఈ విషయము నువ్వు భగవానుడు భగవద్గీత యందు ఇట్లు వర్ణించను. మయాతతమిదం సర్వ జగద్వ్యక్త మూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం కేశ వస్తితః. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది. జీవులన్నీ నా యందున్నవి, కానీ నేను వాని యందు లేను. శ్రీకృష్ణుని అంశలకు సర్వవ్యాపి వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యున్నుడు, అనిరుద్ధులు స్థితిని ఈ విధముగా ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన అపోహనంచ. అంటే ఈ విషయము మనకు భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్తున్నారనమాట. అంటే మొత్తము ఆల్రెడీ మనం అంతకుముందు శ్లోకంలో కూడా ఇదే చెప్పారు. అందరినీ నియమించేవాడు మనకి వాళ్ళ జ్ఞాపకాన్నైనా జ్ఞానాన్నైనా మరుపునైనా ఆయనే ఇస్తాడు. అందరిలో ఉండి ఆయనే నియంత్రిస్తూ ఉన్నాడు. అటువంటి భగవంతుడి యొక్క ప్రధాన పురుషావతారం మహావిష్ణువు అంటాం. ఆ మహావిష్ణువే కారణోదక సాయి విష్ణువు. కారణోదక సాయి విష్ణువు నుంచే మనకి ఈ తొలి విస్తారం వచ్చిందనమాట. ముందు కృష్ణుడి నుంచి బలరాముడు, తర్వాత బలరాముడి నుంచి మహావిష్ణువు, ఈ మహావిష్ణువు నుంచి ఈ పూర్తి ఇవి అనమాట. ఏమంటే అండి, వీటిని చతుర్వ్యూహం అంటారు. సంకర్షణ వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, మళ్ళీ ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఈ వాసుదేవుడే ఈ బ్రహ్మ జ్యోతికి మూల కారణం అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందుకే మనకి బ్రహ్మ సంహితలో కృష్ణ భగవానుడి యొక్క వైభవాన్ని వివరిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. అందులో ఇట్లా చెప్తున్నారు అనమాట,
యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటీశ్వ శేష వసుదాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కమలంత విశేష భూతం గోవింద ఆది పురుషం తమహం భజామి. అంటే ఆయన యొక్క శరీరం నుంచి వచ్చే వెలుగు ఎలా ఉంది అంటే కోటి సూర్యులు లాగా ఉందన్నమాట. ప్రభవ ప్రభవతో జగదండ కోటి అంత వెలుగుని వస్తూ ఉంది ఆయన శరీరం నుంచి అని చెప్తున్నారు మనకి ఇక్కడ. అయితే అటువంటి ఆయన నిష్కలం అనంతం అశేషం అంటే అంత అశేషంగా ఉంది. అంటే ఇది ఇది ఇంత అంత అని చెప్పడానికి లేదన్నమాట. అంత అశేషంగా ఉంది ఆయన నుంచి అంత వెలుగొస్తూ ఉందన్నమాట. అటువంటి భగవంతుడు ఎలా ఉన్నాడంటే అటువంటి గోవిందుణ్ణి నేను భజిస్తాను అని చెప్తున్నారు. ఆయన్ని మనకి బ్రహ్మదేవుడు చేసిన ఒక చిన్న తప్పుకి కృష్ణ భగవాన్ని ఆయన తప్పుని ఒప్పుకొని ఆయన్ని క్షమించమని అడగడానికి వస్తాడు. అప్పుడే ఇప్పుడు వెనకాల ముందు చూడండి కృష్ణ భగవానుడు ఎలా వేణువు ఊదుతూ వృందావనంలో గోవుల్ని కాస్తూ ఉన్నాడు. అలాంటి కృష్ణుణ్ణి చూసి ఆ గోవులన్నింటినీ మాయం చేస్తాడు బ్రహ్మదేవుడు. అవన్నీ అక్కడ ఉన్న గోపబాలని అందరినీ కూడా మాయం చేసి ఆయన లోకంలో ఉంచుకుంటాడు. ఆయన ఆయన దగ్గర ఒక సెకండ్ అయితే బ్రహ్మలోకంలో, ఇక్కడ మనకి భూలోకంలో ఒక సంవత్సరం అన్నమాట. అందుకని ఆ సంవత్సర కాలంలో ఆ గోవుల్లాగా గోపబాలుల్లాగా బ్రహ్మదేవుడే ఆ కృష్ణ భగవాని రూపాన్ని తీసుకుని ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడి యొక్క వైభవాన్ని ఆయన శక్తిని తెలుసుకున్న బ్రహ్మదేవుడు క్షమించమని అడిగి బ్రహ్మదేవుడు అప్పుడు కృష్ణుడిని స్తుతిస్తూ ఉన్నాడు అన్నమాట. అదే మనము బ్రహ్మ సంహితగా చెప్పుకుంటాం. ఆ బ్రహ్మ సంహిత ఒక్కటి చదివితే చాలు మన కృష్ణుడి యొక్క గొప్పతనం, ఆయన ఐశ్వర్యాలు, ఆయన వైభవాలన్నీ తెలుసుకోవచ్చు అన్నమాట. అటువంటి బ్రహ్మ సంహితే మనకి పరమణ ప్రామాణికమైంది. అందులోనే చెప్తున్నారు ఆయన యొక్క వెలుగు గురించి. ఇక్కడ ఏమన్నారండి, మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేషు అస్థిత. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఆయన అవ్యక్త రూపంలో ఉన్నాడు. ఎక్కడ? ఈ మొత్తం జగత్తులో అయినా మనలో అయినా అవ్యక్త రూపంలో ఉండి మనని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే సర్వవ్యాపి. ఇంకేం చెప్తున్నాడంటే, అవ్యక్త రూపంలో ఆయన మనలో ఉండి నేను ప్రతి జీవిలోనూ ఉన్నాను కానీ నాలో ఎవరూ లేరు అంటున్నాడు. అంటే ప్రతి జీవిలో నేను ఉన్నా నేను దేనికి అంటబడను, నేను సర్వస్వతంత్రుణ్ణి. ఇప్పుడు మనం చూడొచ్చు, మనం ఏ పని చేస్తుంటే భగవంతుడు చూస్తున్నాడు. ఇప్పుడు మన పక్కన ఎవరైనా కూర్చొని ఏదైనా పని చేస్తున్నారనుకోండి, అది ఏదో కాదు, ఉపవాసం ఏకాదశి రోజు ఎవరో మన పక్కన కూర్చొని తింటుంటే మనకు అనిపిస్తుంది అయ్యో మనకి కావాలి అని. అంటే మనం ఏం చేస్తున్నామంటే మనం ఎక్కడ ఉన్నాం ఎవరితో ఉన్నాం వాటితోని మనము బంధింపబడుతున్నాం. అంటే వాటికి ప్రభావాన్ని ప్రభావితం అవుతున్నాం. కానీ భగవంతుడు మన పక్కనే ఉన్న దేనికి ప్రభావితం అవ్వడు. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన ప్రభావితం అవ్వడు కాబట్టి మనము ఏమని చెప్పొచ్చు. అందుకని భగవంతుడు అన్నిట్లో ఉన్నా నేను దేనిలోనూ లేను అనడానికి కారణం అది, ఆయన ప్రభావితం అవ్వడు కాబట్టి. అదే అనమాట ఇక్కడ ముఖ్య కారణం. అటువంటి కృష్ణుని సర్వవ్యాపి వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు స్థితి ఈ విధంగా ఉంది. అందరూ కూడా ఆయన నుంచి వచ్చారు. మనము వీళ్ళే మనం చెప్పుకున్నాము రామకథలు, వీళ్ళే శ్రీరాముడు, లక్ష్మణుడు, మళ్ళీ భరతుడు, శత్రుఘ్నుడు అని కూడా మనం చాలా సార్లు చర్చించుకున్నాం. ఓకే, 15వ శ్లోకం 9 మాతాజీ. ఈ 3 శ్లోకాలు నేను చదవమంటారా, రేపు చదువుదామా ఈ 3 శ్లోకాలు? రే కృష్ణ చదవని మాతాజీ, శ్లోకం చిన్నవే ఉన్నాయి కదండి, చదివి చిన్నది ఒకటి చదివేద్దాం మాతాజీ, 15. ఓకే అండి, అందరికి ఓకేనా మాతాజీ? మరి 9:00 అయింది. ఓకే మాతాజీ, కంటిన్యూ చేయండి మాతాజీ. హరే కృష్ణ. తనుంద్రేంద్ర విదూయమాయాం వయునోదయేన
विमुक्त संगो जित षट् स पत्नो वेदात्मतत्वं भ्रमति हतावात् రఘుగణ ఎవరు చదువుతారు మాతాజీ? అన్నపూర్ణ మాతాజీ చదవండి మాతాజీ. ఎస్ మాతాజీ. రఘుగణ బద్ధజీవుడు భౌతిక దేహమును గ్రహించి ఉన్నంత వరకు, భౌతిక భోగ కల్మషము నుండి బయటపడనంత వరకు తన ఆరుగురు శత్రువులను జయించి ఆధ్యాత్మిక జ్ఞానమును జాగృతపరచుకొని ఆత్మానుభూతి స్థితికి అరిదించినంత వరకు ఈ భౌతిక జగత్తునందలి నానా ప్రదేశములలో జీవజాతులలో పరిభ్రమించవలసి ఉండెను. భాష్యమపై శ్రీల ప్రభుపాద. మనిషిని మనస్సు భౌతిక భావనలో లగ్నమైనప్పుడు తాను ఒక దేశమునకు వంశమునకు లేదా జాతికి చెందిన వాణిగా తలంచుట జరుగును. ఇవన్నీ ఉపాధులని పిలువబడును. నిజమునకు అతడు వాని నుండి బయటపడవలెను, అనగా సర్వోపాధి వినిర్ముక్తం. వాని నుండి బయటపడనంత వరకు అతడు సంసారమును బద్ధ జీవితమును కొనసాగింపవలసియే వచ్చును. అటు అపార్థములను మిథ్యాభావనలను చాళనము చేసుకునుటకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. అదే కావించనిచో జీవుడు జన్మ మృత్యు వలయమున తిరుగుచు క్లేశ పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు రఘుగణ బద్ధజీవుడు భౌతిక దేహమును గ్రహించినంత వరకు, ఆయన చెప్తున్నాడు జరభరతుడు రఘుగణుడికి, ఈ బద్ధ జీవితాల్లో నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఈ భౌతికమైన కల్మశాలని బయటపడనంత వరకు మళ్ళీ మనలో ఉన్న ఆరు శత్రువులు, ఆరు శత్రువులు ఏంటండి మనలో ఉన్నాయి? మనం ఎప్పుడు పోగొట్టుకుంటామో అప్పటి వరకు మళ్ళీ మనము ఈ భౌతిక లోకంలో పుట్టాల్సిందే, మరణించాల్సిందే, పుట్టాల్సిందే, మరణించాల్సిందే. అప్పటి వరకు కూడా మనకు ముక్తి అనేది ఉండదు. మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళలేము, మనము ఆత్మానుభవ సిద్ధిని పొందలేము, అంటే భగవద్ధామానికి చేరుకోలేము. చేరాలి అంటే ఏం చేయాలి? భౌతికమైన కల్మశాలు ఉండకూడదు, మళ్ళీ ఆరు శత్రువులు, అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యాలని వదిలేసుకోవాలి. మనము ఇంకా ఆ స్థితికి రాలేదు, అందుకని మనం ఏం చేస్తున్నాము? మనం వాటిని పోగొట్టుకోవాలి. మనలో ఉన్న అనర్థాలను పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, మనము మన మనస్సుని భౌతిక భావం నుంచి, భౌతికమైన భావన అంటే నేను అంటే నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా దేశము, నా కుటుంబము, నా ఊరు అని ఈ వృత్తులని, ఈ భావనని ముందు వదిలేసేయాలి. ఎప్పుడైతే వీటిని ఎంతగా మనకి మోహం ఉంటుందంటే, మన ఊరన్నా, మన వీధి అన్నా, మన చుట్టాలన్నా, మన పిల్లలకైతే పెద్దవాళ్ళకి, మనం చదివిన స్కూల్ అన్నా, కాలేజ్ అన్నా, చేసే ఆఫీస్ అన్నా, ఎంతో మోహం ఉంటుందన్నమాట. నేను అని వాటితో మనం బంధింపబడతాం. ఇప్పుడు నేను అని మనము ఒక దానికి బంధింపబడి ఇంకొకటి నేను కానిది ఏంటిదో దాన్ని విమర్శిస్తూ ఉంటారు, అంతే కదండి. ఇప్పుడు చూడండి, అనేక రాజకీయ పార్టీలు, ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకొక పార్టీని విమర్శిస్తారు. ఒకవేళ వాళ్ళు పార్టీ మారారనుకోండి, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అది కాకుండా మళ్ళీ ఇంకో పార్టీని విమర్శిస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు నేను అంటే ఈ పార్టీ అని దానితోనే వాళ్ళు మోహాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళ వృత్తి ఏంటిదంటే నేను ఇందులో ఉన్న, ఇదే నా వృత్తి అనుకుంటున్నారు. ఆ విధంగా భావన ఉన్నంత కాలము ఈ భౌతికమైన లోకంలోని ఈ బంధాల నుంచి, మోహాల నుంచి మనం బయటపడలేము. మనం చేసే మన చుట్టూ ఉన్న బాధ్యతలైనా వృత్తులైనా నా బాధ్యత అనుకొని చెయ్యాలి, ఇదే నేను అనుకొని చెయ్యొద్దు. మన బాధ్యత అనుకుంటే బాధ్యతని మాత్రం చేస్తాము, ఫలితాన్ని ఆశించము, మోహంలో పడము. ఎప్పుడైతే బాధ్యత అనుకోకుండా ఇదే నేను, ఇది వీళ్ళు నా పిల్లలు, ఇది నా ఇల్లు, నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు అని నిరంతరం మోహంలో, బంధంలో ఇరుక్కోవద్దు. మనం ఎంతవరకు మన బాధ్యతలు నిర్వహించాలో అంతవరకు చెయ్యాలి, కానీ మనసులో మాత్రం మోహం ఉండకూడదు. మనసులో ఏం భావం ఉండాలి?
నేను కృష్ణుడి యొక్క భక్తురాలిని, ఆయనని సేవ చేయడమే నా కర్మ అదే అని మనసులో ఉండాలి. మనము బయటికి చేసే పనులు అట్లనే ఉండాలి, కానీ మనసులో బంధాన్ని వదిలించుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మనం ఖచ్చితంగా భగవద్ధామానికి చేరుకుంటాం. లేకపోతే ఏం చేస్తాం, జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూనే 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 ఇక్కడే ఉంటాం. నెక్స్ట్ శ్లోకం అండి, 16. నయావదేతాన్మన ఆత్మలింగం సంసారతాపావపనం జనస్య యశ్చోకమోహామయూరాఘలోభ వైరానుబంధం మమతాం కృష్ణ మాతాజీ పిలిచారమ్మా. చదవండి. హరే కృష్ణ. ఆత్మోపాధియగు మనస్సే ఈ భౌతిక జగత్తునందలి సమస్త క్లేశములకు కారణం. ఈ సత్యం తెలియనంత వరకు బద్ధజీవుడు క్లేశభరితముగా భౌతిక దేహమును గ్రహించుచు విశ్వమంతటను నానాస్థితులయందు తిరగాడవలసి వచ్చును. రోగము, శోకము, మోహము, అనురాగము, లోభము, శత్రుత్వమును వాణిజ్య మనసు ప్రభావితమగును. కనుక అది ఈ భౌతిక జగత్తునందు బంధమును మమత్వం అనడి ముద్యాభావనను కలుగుచేయును. భాష్యం. మనస్తే బంధమోక్షములు రెండింటికి కారణం. మలినమైన మనసు ఈ దేహమే నేను అని తలచును, కానీ విశుద్ధ మనసు నేను దేహము కాదు అని తలచును. కనుక మనస్తే సమస్త ఉపాధులకు మూలమని భావింపబడినది. జీవుడు ఈ భౌతిక జగత్తు యొక్క కల్మషం నుండి సాంగత్యం నుండి బయటపడనంత వరకు మనస్సు జన్మము, మృత్యు, వ్యాధి, మోహము, అనురాగము, లోభము, వైరమును విషయములతో తదాత్మము చెందును. ఈ ప్రకారం జీవుడు బద్ధుడై భౌతిక క్లేశం అనుభవించును. హరే కృష్ణమా. మనము భౌతిక క్లేశాలు ఇక్కడ ఏమిచండి, భౌతిక క్లేశాలు మొత్తము క్లేశభరితము. ఈ సమస్త భౌతిక జగత్ అంతా క్లేశభరితం క్లేశాలు. హరే కృష్ణ. క్లేశాలు అంటే ఏమిటండి, మొత్తము భౌతికమైన క్లేశాల నుంచి ఎప్పుడు బయటపడతామో అప్పుడే మనకు ఆనందం అనేది వస్తుంది. ఈ భౌతికమైన లోకంలో ఉన్నంత కాలం కూడా భౌతికమైన క్లేశాలు అనేవి తప్పవు. మనకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కప్పుడు కొంత కొంత భౌతిక క్లేశాలు ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. మనకు అలా అనిపిస్తుంది మేము చాలా సుఖంగా ఉన్నామని, కానీ ఎప్పుడు ఎవరికి ఎలాంటి సమస్య వస్తుందో తెలియదు. భౌతికమైన లోకం, భౌతిక లోకమే దుఃఖమయం, పూర్తిగా దుఃఖమయం. దుఃఖాలకి కారణం, దుఃఖాలకి హేతు ఈ భౌతికమైన లోకం. ఈ భౌతికమైన లోకంలో ఎలాంటి క్లేశాలు ఉన్నాయండి, రోగము, శోకము, మోహము, అనురాగము, లోభము, శత్రుత్వము. వీటి నుంచి ఎప్పుడు మనసు ప్రభావితం కాకుండా ఉంటుందో ఇవే నేను అనే ఈ మిథ్యాభావాన్ని తొలగించుకోవాలి. ఏంటి అండి ఆ మిథ్యాభావన, బంధము, మమత్వము, వీటిలోనే మనం చిక్కుబడి ఉన్నాం. బంధంలో, మమకారంలో, వీటి నుంచి మనం బయటపడితే ఆ మిథ్యాభావాన్ని ఎప్పుడు వదిలించుకుంటామో అప్పుడే మనము ఈ లోభ ఈ భౌతికమైన లోకంలోని జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి మనము బయటపడగలం. వీటి నుంచి మనము బయటపడగలిగితేనే మనము ఈ భౌతికమైన క్లేశాల నుంచి బయటపడగలం. ఈ బంధాన్ని మమకారాన్ని వదులుకోనంత కాలము మనకు ఈ భౌతికమైన లోకంలో మనం బంధాలను కలిగి ఉంటాము. ఈ భౌతికమైన క్లేశాలు మనని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మనం చెప్పినంత ఈజీ కాదండి బంధాన్ని మమకారాన్ని వదులుకోవడం. దానికి చాలా సాధన అవసరం. ఎలాంటి సాధన అవసరం అనేది చివరి శ్లోకంలో తెలుసుకుందామండి. భ్రాతృవ్యమేనం తదద్ర తదద ప్రవీర్యాపేక్షయాద్యేదితమత్తః
गुरुर्हरिश्चारणोपासनास्त्रो जहि व्यलीकं स्वयमात्ममोक्षम् అమృత మాతాజీ మీరు తాత్పర్యండి, శిరీష మాతాజీ మీరు భాషించండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవంత అనపరాణి మనస్సే జీవునికి మహా శత్రువు. నిర్లక్ష్యపరిచినతో లేదా అవకాశం ఇచ్చినట్టు అది ప్రజలపై ప్రబలమై జయమును బడేయగలదు. వాస్తవమైనది కానప్పటికీ అది మిగుల శక్తివంతముగానై జీవుని స్వరూపమును కప్పివేయును. రాజా గురువు యొక్క శ్రీహరి యొక్క పాద పద్మ సేవ అనేది అస్త్రముచే సావధానుడమై ఈ మనస్సును హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏంటండి, అనపరాణి మనస్సే అంటే అనర్చడానికి వీలు లేని మనస్సే జీవునికి మహాశత్రువు. నిర్లక్ష్యపరిచినచో లేదా అవకాశం ఇచ్చినచో అది ప్రబలమై జయమును బడయగలదు. మనం కొంచెం ఏమాత్రము నిర్లక్ష్యాన్ని పరిచినా, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, మన మీద మన జయాన్ని కలిగిస్తుంది అన్నమాట. అందుకని ఏం చేయాలండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అనపరాణి మనస్సుని జయించడానికి ప్రయత్నం చేయాలి. అది ఎలా చేయాలండి, అనపరాణి మనస్సుని మనము ఎలా జయించాలి అంటే, మనకి సాధ్యం కావట్లేదు. ఎలా మనస్సుని జయించాలో మనకు సాధ్యం కావట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి, భగవంతుడి ప్రతినిధి అయిన గురువు యొక్క సహాయాన్ని తీసుకోవాలి. గురువుకి శ్రీహరి యొక్క పాద పద్మ సేవ అనే అస్త్రముచే సావధానుడై ఈ మనస్సుని జయించుటకు యత్నించుము. గురువు యొక్క మళ్ళీ భగవంతుడి యొక్క పాద పద్మాలని మనం ఆశ్రయించాలి, అప్పుడే మనము ఈ మనస్సుని జయించగలం. దానికి భాష్యం ఏం చెప్తున్నారో శ్రీల ప్రభుపాదుల వారు చూద్దామండి. అమిత మాతాజీ, హరే కృష్ణ. శిరీష మాతాజీ చదవండి మాతాజీ భాష్యం. మనస్సును జయించుటకు ఒక సులభ సాధనం ఉన్నది, అదియే దానిని నిర్లక్ష్యము చేయుట. మనసు ఎల్లవేళలా ఇది చేయమని అది చేయమని మనకు తెలుపుచుండును కనుక దాని ఆజ్ఞను ఉల్లంఘించుట యందు మనము పరమ ప్రవీణులము కావలను. పిదప ఆత్మ యొక్క ఆజ్ఞలను అది వినున్నట్లుగా దానికి శిక్షణ నొసగవనెను. అనగా మనసు యొక్క ఆజ్ఞలను మనుజుడు పాటింపరాదు. రొద్దున లేచినంతనే మరియు రాత్రి నిద్రకు ఉపక్రమించుటకు ముందు మనసు పలుమార్లు చెప్పుతో కొట్టి నియంత్రించవలెనని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తరచూ పలికిడివారు. ఆ ప్రకారము మనసును నియంత్రించవచ్చును. సమస్త శాస్త్రముల ఉపదేశం ఇదియే. మనుజుడు ఈ ప్రకారము చేసినచో చేయనిచో మనసు యొక్క ఆజ్ఞలను అనుసరింపవలసి వచ్చును. గురువుగారి ఆజ్ఞలను ఖచ్చితముగా పాటించుచు కృష్ణ సేవలో నియుక్తమగుట ఎనున్నది మనోనిగ్రహమునకు మరి ఒక ప్రామాణిక విధానము. అంతటా మనసు అప్రయత్నముగా నిగ్రహింపబడను. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ రూపగోస్వామికి ఇట్లో ఉపదేశించు. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ, గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. గురుకరుణ చేతను, దేవదేవుడగు శ్రీకృష్ణుని కరుణ చేతను మనుజుడు భక్తిలతా బీజమును పొందినప్పుడు అతని నిజమైన జీవితము ఆరంభమగును. గుర్వాదేశమునకు కట్టుబడినచో కృష్ణ కరుణచే అతడు మనసు యొక్క సేవ నుండి విముక్తుడగును. శ్రీమద్ భాగవతంలోని జడభరతుడు రహుగణునికి ఉపదేశము చేయుట అను పంచమ స్కందము నందలి 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనసుని జయించాలి అంటే ఒకటే మార్గం,
మనసుని మనం పట్టించుకోకూడదు, ఇగ్నోర్ చేసేయాలన్నమాట. మనసు మనకు వంద రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనుకోండి, అలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి, అది చూడు ఇది చెయ్యి, అది తిను ఇది తిను, ఇది తాగు, వాళ్ళతో సాంగత్యం చెయ్యి వీళ్ళతో సాంగత్యం చెయ్యి అని మనకు అన్ని రకాల పనికిరాని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తుంటే మనసు ఏం చేయాలంటే విని విననట్టు ఊరుకోవాలి. మనం ఏమన్నా పని చెప్తే మన ఇంట్లో హస్బెండ్ భర్త ఏం చేస్తాడు, ఎన్ని పనులు చెప్పినా విని విననట్టు ఎలా ఊరుకుంటాడండి, ఎంత మొత్తుకున్నా మనం మొత్తుకొని ఊరుకుంటాం కాసేపటికి. అలా చెయ్యాలన్నమాట, మనసు కూడా అలానే చెప్తుంది, ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అని ఎంత చెప్తున్నా మనం సైలెంట్ గా వినకుండా ఊరుకోవాలి. అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి కూడా చెప్పారు, ఇది ఎవరు చెప్పారండి మనకి ఈ పద్ధతిని? మనకి ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు అన్నమాట. ఏం చెప్పారంటే ఆయన ఒకటే మాట చెప్పారు, మనసునంట కటువుగా ఎలా మనము ఒక పిచ్చి కుక్కని కొడతామో చెప్పుతోని అలా కొట్టాలంట మనసుని. అంటే దానికి ఏ మాత్రం కూడా ఆ స్థానము, ఆ దానికి ఏ మాత్రం విలువ ఇవ్వకూడదు. మనసుకి విలువ ఇచ్చామంటే మన మనసుని, మనసు మన మనని భౌతికత్వంలోకి లాగేస్తుంది. అందుకని చాలా కఠినంగా వ్యవహరించాలి మనసుతోని. ఏం చెప్పినా వినని చెవిటి మనిషి ఎలా ఉంటాడో అలా ఉండాలన్నమాట మనసుతోని. అదేనికి అసలు విలువ ఇయ్యద్దు. మన ఇంట్లో మంచి వాళ్ళకి విలువిస్తాం, ఎవరన్నా పిచ్చి వాళ్ళు ఉంటే విలువిస్తామండి. అది ఒక కుక్క అయితే ఎలా చూస్తాం, అలా చూడాలి మనసుని అని ఖచ్చితంగా చెప్తున్నారన్నమాట. ఆ విధంగా మనసు మాట వినకుండా ఇంకా మన మనసు ఎటువైపైనా వెళ్తుందేమో అని మనము భౌతికమైన లోకం ఎంత నిగ్రహించుకోవాలన్నా నిగ్రహింపబడదు. అప్పుడు మనం గురువుని ఆశ్రయించాలి. గురువుని ఎప్పుడు ఆశ్రయిస్తామో, ఆయన పాద పద్మ సేవ ఎప్పుడు చేస్తామో, భగవంతుడి కృప వలన మన మనసు మన కంట్రోల్లోకి వస్తుంది. భగవంతుడి కృప, గురు కృప ఉంటేనే సాధ్యం. కానీ నేను మంచిగా చాంటింగ్ చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని 100 సార్లు అనుకున్నా చెయ్యలేము. మనం కృష్ణని అడగాలి, నేను చాంటింగ్ మంచిగా చెయ్యాలి, నాకు సహాయం చెయ్యి, నా మనసు అటు ఇటు పరిగెత్తకుండా చెయ్యి అని కృష్ణుణ్ణి సహాయం చేయమని అడిగితే, ఆయన సహాయం చేస్తే తప్పకుండా మన మనసు మన మాట వింటుంది. ఏమన్నారండి, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ, గురుకృష్ణ కృప ప్రసాదే పాయ భక్తి లతా బీజ. గురువు యొక్క, కృష్ణుడి యొక్క కృప ఉంటే భక్తి అనే లత అనే మొగ్గ తొడుగుతుంది, ఆ బీజం అనేది మొలకెత్తుతుంది అన్నమాట మనలో. అందుకని గురువుని కృష్ణుణ్ణి ఆశ్రయించాలి. గురువుని ఎప్పుడు ఆశ్రయిస్తామో కృష్ణుడి యొక్క కృప కూడా దొరుకుతుంది అన్నమాట. ఎలా మనము చూసాము భగవద్గీత భాగవతంలో ఎంతో మంది భక్తులందరూ ఎలా ఉన్నారంటే, ఎప్పుడైతే గురువు లభించాడో వాళ్ళకి కృష్ణుడి కృప కూడా లభించింది, గురువు లభించని వాళ్ళకి కృష్ణుడి కృప కూడా లభించదు అని మనము గురువుని పొందండి అని చివరి మాటగా జడభరతుడు రహుగణుడికి బోధన చేశారన్నమాట. తరువాతి అధ్యాయాలు రెండు కూడా చాలా బాగుంటాయండి. అవి ఇప్పుడు ఎలా మనకు పురంజనుడి స్టోరీలో ఒక స్టోరీని తీసుకొచ్చి దాని ద్వారా ఎలా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాడో అలానే ఇప్పుడు రహుగణుడికి జడభరతుడు కూడా ఒక కల్పితమైన స్టోరీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఇస్తారు. అందుకని ఎవరు మిస్ అవ్వకండి. రేపు ఎల్లుండి మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. హరే కృష్ణ. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ. అక్కడేమో నారదుడు చెప్పాడు కదా మాతాజీ, ఇక్కడేమో రహుగణుడికి జడభరతుడు చెప్తున్నాడు. అవును మాతాజీ.